ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయిలో ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించనున్నారు. అనంతరం ములాయం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొననున్నారు. ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. 3-4 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.